నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మించి ఉన్న సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు 12,432 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. దీంతో పెన్నా డెల్టాకు 17-18 స్లూయిస్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఉత్తర దక్షిణ కాలువలకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజువారీగా 1 టీఎంసీకి పైగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో జిల్లా రైతాంగం పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక తాగునీరుకి ఇబ్బంది ఉండదని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.